ఇందా కన్న చెప్పినట్టు ఈ రోజు కూడా వార్తల్లో ఎందుకున్నాము అంటే పోలీసుల చేత నా మీద ఒక కేసు పెట్టించారు దేనికని టీఎస్పీఎస్సీ పేపర్ లీకుల సంబంధించిన విషయంలో కేసీఆర్ గారిని మేము తప్పుపట్టామని ఇది కేసీఆర్ గారి వైఫల్యం కాదా అని మేము అడిగామని కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి కూడా ఐటీ శాఖ మంత్రిగా ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రతి సిస్టమ్ కి బాధ్యత వహించాల్సింది వాళ్ళే కాబట్టి దాని మెయింటెనెన్స్ అయినా డిజిటల్ సెక్యూరిటీ అయినా దాని ఆడిట్ అయినా చేయాల్సింది ఈ ఐటీ శాఖే కాబట్టి కేసీఆర్ గారిని ఆయన కొడుకుని ఐటీ శాఖ మంత్రిని మేము విమర్శించామని నా మీద మళ్ళొక్క కేసు పెట్టారు ఇదేం కొత్త కాదు ఇదివరకే పోలీసుల చేతనే దాడి చేపించారు కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు ఒక రాత్రంతా జైల్లో కూడా ఒక మహిళ నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంది అని చూడకుండా కేసీఆర్ ఒక నియంత అని నిరూపించుకున్నాడు నా విషయం పక్కన పెడితే బెస్టీమ్డ్ ఫోర్త్ ఎస్టేట్ కి సలాం జర్నలిజం కి సలాం ఇంతమంది జర్నలిస్టులు నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెలు అందరికీ సలాం మీ పని గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రజాస్వామ్యానికి గొంతుక మీరు ప్రతిపక్షాలకు కూడా గొంతు మీరే అసలు మీరంటూ లేకపోతే ప్రపంచంలో ఏ మూల ఏమి జరుగుతుందో అసలు ఇన్ఫర్మేషనే లేదు అలాంటిది మీరు ఈ రోజు బంగారు తెలంగాణలో సాధించుకున్న బంగారు తెలంగాణలో 9 ఏళ్ళు అయినా కూడా మాకు సన్మానాలు చేయండి మాకు సత్కారాలు చేయండి అని మీరు అడగటం లేదు మా కనీస అవసరాలు గమనించండి మీరిచ్చిన హామీని నెరవేర్చండి మాకు ఇల్లులు ఇస్తామన్నారు స్థలాలు ఇస్తామన్నారు మా స్థితిగతులను ఒక్కసారి చూడండి అని ప్రభుత్వాన్ని ఇంతమంది వచ్చి అడగడం అన్నది ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉందో అదే అర్థం పడుతుంది రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గానికి న్యాయమే చేశాడు రైతులకు రుణమాఫీ చేశాడు మహిళలకు 0% వడ్డీకే రుణాలు ఇచ్చారు బిడ్డలకు చదువుకోవడానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు పేదవాళ్ళు అప్పుల పాలు కాకుండా జబ్బులు వస్తే ఆదుకునే ఆరోగ్యశ్రీనిచ్చాడు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చాడు అడిగిన వాళ్ళకు అడిగిందంత అన్నట్టు ఏది అడిగినా ఏ వర్గం అడిగినా చేశారు అలాగే జర్నలిస్టులు కూడా వాళ్ళ అవసరాలు రాజశేఖర రెడ్డి గారు దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళ అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉందని రాజశేఖర రెడ్డి గారు వెంటనే 70 ఎకరాలల్లో జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ ఒకటి జర్నలిస్ట్ కోసమే కేటాయించారు 70 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఇదే హైదరాబాద్ జర్నలిస్టుల కోసం కేటాయిస్తే అది కాస్త కేసులలో ఇరుక్కుంది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గాని ఇప్పుడు 9 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు గాని పట్టించుకోలేదు ఆఖరికి ఇన్నేళ్ల పోరాటం తర్వాత సుప్రీం కోర్టులో అది జర్నలిస్టులకే చెందాలని తీర్పు వచ్చినా కూడా బంగారు తెలంగాణలో ఇంకా జర్నలిస్టుల వశం కాలేదు కారణం కేసీఆర్ గారికి సంకల్పం లోపించింది కాబట్టి ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు అసలు జర్నలిస్టుల గురించి ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు జర్నలిస్టుల బతుకులు చూసారా లోన లొటారం పైన పటారం అన్నాడు ఇంకేం చెప్పాడు జర్నలిస్టులు మన దేశానికి సైనికులని ఎంతగా గౌరవించుకుంటామో అంతకంటే ఎక్కువ గౌరవించుకోవాల్సి అవసరం ఉంది అని కూడా చెప్పాడు మరి ఏమైనా చేశాడా కేసీఆర్ గారు కేసు అయిపోయి కూడా ప్రతి ఒక్కరికి హౌసింగ్ ఇస్తామని మాట ఇచ్చి కూడా ఇంతవరకు కూడా కేసీఆర్ ఇవ్వలేదు అంటే మరి కేసీఆర్ ని ఏమనాలి మాట మీద నిలబడే మనిషి అనాలనా లేకపోతే ఇది దిక్కుమాలిన పాలన అనాలనా ఏమనాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి జిల్లాలు ప్రతి కలెక్టర్ చేత ప్రభుత్వ భూముల్లో నుంచి అలాట్మెంట్ చేపించి ఎంతో మంది జర్నలిస్టులకు భూమి కేటాయించారు వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టుల ఆరోగ్యం కోసం మెడిక్లెయిమ్ అనే వాళ్ళ హెల్త్ కోసం సగం ప్రీమియం జర్నలిస్ట్ కడితే సగం ప్రీమియం ప్రభుత్వం కట్టేలా ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టుల బిడ్డల చదువుల కోసం రాయితీ కూడా ఇచ్చారు ఏదైనా అవసరం వస్తే జర్నలిస్టులకు పెద్ద యాక్సిడెంట్ అయ్యి పెద్ద ఖర్చు వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వెంటనే నిధులు ఇచ్చారు ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి గారు ఒక జర్నలిస్టు దురదృష్టవశాత్తు చచ్చిపోతే
వాళ్ళ కోసం ఆ కుటుంబం ఆదుకోవడం ఆదుకోవడం కోసం మళ్ళీ లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ఇది ఏదైనా ఇప్పుడు ఉందా? కేసీఆర్ గారు ఇస్తున్నది ఏమిటి? ఒక హెల్త్ కార్డ్ అని ఇచ్చారు జర్నలిస్ట్. ఆ హెల్త్ కార్డ్ ఎక్కడ పనిచేస్తుంది? కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తుందా? లేదు. కనీసం నిమ్స్ లో అయినా పట్టించుకునేవాడున్నాడా? ఇక మిగతా చోట్ల పనిచేసే వాళ్ళకి అసలు హెల్త్ కార్డు కూడా పట్టించుకోకపోతే ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోతే ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వసతుల గురించి జర్నలిస్టులకు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ డాక్టర్లు ఉంటే నర్సులు ఉండరు, నర్సులు ఉంటే బెడ్లు ఉండవు, బెడ్లు ఉంటే మందులు ఉండవు. అంటే జర్నలిస్టులకి ఏ మాత్రం విలువిస్తున్నాడు కేసీఆర్ గారు అని ఇట్టే తెలిసిపోవట్లేదా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? అసలు వరంగల్ లోనట జర్నలిస్టుల కోసం ఒక హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేస్తాడట. ఆ హౌసింగ్ కాలనీ లోట షాపింగ్ మాల్ ఉంటదట, క్లబ్ హౌస్ ఉంటదట, ఒక మార్కెట్ కూడా ఉంటదట. అసలు వరంగల్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీని చూస్తే హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులకు అందరికీ ఈర్ష పుడుతుందట. ఈయన్ని చెప్పాడు కేసీఆర్ గారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఆ పూట ఏ మాట మాట్లాడాల్సిన అవసరం ఉందో ఆ మాట మాట్లాడడం, ఆ తర్వాత మర్చిపోవడం, ఈ కేసీఆర్ గారికి కొత్త. మరి జర్నలిస్టులు ఇంత ప్రాణాలకు తెగించి ఇంత కష్టపడుతుంటే బంగారు తెలంగాణ రోజు వచ్చింది అంటే ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదా? కనీసం అందుకోసమైనా గౌరవించుకోవాల్సిన అవసరం లేదా? కానీ ఎక్కడ గౌరవిస్తున్నాడు కేసీఆర్ గారు? ఏం చేశాడు జర్నలిస్టుల కోసం కేసీఆర్ గారు? ఒక్కటంటే ఒక్కటైనా ఇది చేశాడు అని చెప్పుకునేటట్టుందా? ఒక్కటి కూడా చేయకపోయే కదా కేసీఆర్ గారు. మేము పాదయాత్ర చేస్తుండగా కూడా ఎంతమంది జర్నలిస్టులు అమ్మా మాకు విలువ లేదు, మాకు గౌరవం లేదు, మేము చేస్తున్నదల్లా మా పని మాత్రమే, నిజాలు రాస్తున్నాం, అయినా కూడా మా మీద కేసులు పెడుతున్నారు, మా మీదనే దాడులు చేస్తున్నారు అని ఎంతమంది జర్నలిస్టులు ప్రతి నియోజకవర్గంలో చెప్పారు. అసలు 3800 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశాను అంటే ఆ 3800 కిలోమీటర్లో ఎండనక వాననగా మేము తిరిగి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాం. ఎందుకు రుణమాఫీ చేయలేదు అని అడిగాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా కేసీఆర్ అని అడిగినాం. ఇంటికో ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ వృత్తి అన్నావు, ఏమైంది అని అడిగాం. 57 ఏళ్లకే పెన్షన్లు అన్నావు, పోడు భూములకు పట్టాలన్నావు, 12% మైనారిటీలకు రిజర్వేషన్లు అన్నావు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని కేసీఆర్ గారిని ప్రశ్నించడమే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల గురించి కూడా, వాళ్ళ అవినీతి గురించి కూడా మేము మాట్లాడాం. కానీ వాళ్ళ అవినీతి గురించి మేము మాట్లాడడానికి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? లోకల్గా ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ జర్నలిస్టులే. లేకపోతే నాకెక్కడిది ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్పడం అయితే అమ్మా మా డ్యూటీ మేము చేసినా కూడా మా పని మా విధి నిజాలు రాయటం, కానీ ఆ స్వేచ్ఛ లేదు. కేసీఆర్ జర్నలిజంకి సంకెళ్ళు వేశాడు అని చెప్పారు. నిజం కాదా? అసలు ఎంతమంది జర్నలిస్టులు మేము ఒక్క మాట ఈ ఎమ్మెల్యేల గురించి కానీ ఈ బందిపోట్ల రాష్ట్ర సమితి గురించి కానీ ఒక్క మాట నెగిటివ్గా రాస్తే మా ఇళ్ళ మీద పడి మా మీద దాడి చేసి మా కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఈ రోజు వరకు కూడా కేసులు కూడా పెట్టారు, మేము కోట్ల చుట్టూ తిరుగుతున్నామని ఎంతమంది జర్నలిస్టులు చెప్పారు. వాస్తవం కాదా? మీకు తెలియదా? మరి ఈ కేసీఆర్ గారి దుర్మార్గపు పాలనలో జర్నలిజంకి జర్నలిస్టులకి విలువ ఉన్నట్ట, గౌరవం ఉన్నట్ట, ఏమున్నట్టు? మళ్ళొక్కసారి మీ అందరు తరపున మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ని డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు కోరుకుంటున్నది వాళ్లకు గౌరవం ఇవ్వాలని, వాళ్లకు రాసే స్వేచ్ఛనివ్వాలని, ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఒక ఆసరా ఉండాలని ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. ఇది చాలా బేసిక్ నెసెసిటీ, ఇది చాలా బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు మాట ఇచ్చి కూడా మీరు తప్పుతున్నారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 70 ఎకరాలు కేటాయిస్తే కేసు గెలిచినా కూడా ఇంతవరకు మీరు వాళ్ళ చేతుల్లో పెట్టకపోగా మిగతా ఎక్కడే గాని, అసలు ఎక్కడ ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఎక్కడైనా భూమిని కేటాయించాడా కేసీఆర్ గారు? అసలు ఉన్న భూమిని అంతా కూడా అమ్ముకుంటున్నాడు కదా. పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. అసలు ఏ నియోజకవర్గంలోనైనా ఇంకా ప్రభుత్వ భూములు మిగులున్నాయా? వాళ్ళేమో అమ్ముకోవడానికి కబ్జాలు చేసుకోవడానికి భూములు ఉంటాయి, కానీ మంచి పనులకు జర్నలిస్టులు ఇవ్వడానికి మాత్రం మంచి భూములు ఉండవు. ఇలా తయారైంది కదా కేసీఆర్ గారి పాలనలో. జర్నలిస్టులకు భూములు వస్తే వాళ్ళ కమిషన్లు రావు, అదే కదా పాయింట్? అదే ఏ భూమినైనా ఐటీ కంపెనీకో ఇంకో కంపెనీకో అమ్ముకుంటే కమిషన్లు తీసుకోవచ్చు, అదే కదా కేసీఆర్ గారి పాయింట్? మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని వార్న్ చేస్తున్నాం, ఇది పద్ధతి కాదు. మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము మేనిఫెస్టోలో కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ హౌసింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని పెడతామని మీకు మాటిస్తున్నాం. అంతేకాదు మీరు ఎక్కడ ఏ పోరాటం చేసినా కూడా ఒక ఫోన్ కాల్ కొట్టండి, నేను గానీ నా పార్టీ నుంచి గానీ మేము వస్తాం, మీతో కలిసి పోరాటం చేస్తాం. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.